गुड मॉर्निंग चिल्ड्रन। इप्पुडु एग्जाम्स నడుస్తున్నాయి కదా నాన్న? ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా? రాస్తున్నారా? ఒక బిట్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఆర్ 2 లైన్స్ లీవ్ చేసి నెక్స్ట్ బిట్ కి వెళ్ళండి। జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రాయండి। ఓకే, మళ్ళీ క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మనము ఫోర్త్ లెసన్ లో ఉన్నాం కదమ్మా, ఉంగరం అనే లెసన్ లో ఉన్నాం అవునా? ఉంగరం అనే గేయాన్ని పాడుకున్నాము, దాని గురించి మనము తెలుసుకున్నాం కదా। ఇప్పుడు పేజ్ నంబర్ 33 లో, పేజ్ నంబర్ 33 లో చదువండి, రోమన్ నంబర్ 2 లో చదువండి అనేటువంటి బిట్లు ఆ బిట్ ఏమి ఇచ్చాడంటే, కింది వాక్యాలు గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నాడు। ఏమన్నాడమ్మా చూడండి, కింది వాక్యాలు గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి అని ఇచ్చాడు। అంటే ఇక్కడ నాలుగు వాక్యాలు ఇచ్చాడన్నమాట। ఎన్ని వాక్యాలు? నాలుగు వాక్యాలు ఇచ్చాడు। ఈ నాలుగు వాక్యాలు కూడా మనం ఉంగరం గేయం చదువుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా, ఆ గేయంలో ఉన్నాయన్నమాట। ఈ నాలుగు వాక్యాలు కూడా ఆ గేయంలో, ఉంగరం అనేటువంటి గేయం ఉంది కదా మనకు, ఆ లెసన్ లో ఉన్నాయన్నమాట। ఏ వాక్యాలు ఇచ్చాడో చూద్దామా? మొదటిది, ఫస్ట్ ఇది చూడండి, రంగు రంగుల ఉంగరం। ఫస్ట్ ఏంటమ్మా? రంగు రంగుల ఉంగరం। సెకండ్ ఇది చూడండి, నచ్చిన ఉంగరం, నచ్చిన ఉంగరం। థర్డ్ వన్ ఏంటి చూడండి అన్నా, ఎర్రెర్ర ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం। ఫోర్త్ వన్, ఎములాడ ఉంగరం। ఉన్నాయా, గుర్తొచ్చాయా ఈ వాక్యాలన్నీ? అవునా, ఉంగరం అనే గేయంలో ఉన్నాయా లేదా? అవునా కదా, ఉన్నాయి కదా, వెరీ గుడ్, ఉన్నాయి కదా। ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ యొక్క గేయం ఉంది కదా నాన్న, పేజ్ నెంబర్ 32 లో గేయం ఇచ్చాడు కదా, ఆ గేయంలో మీరు ఏం చేయాలంటే, గేయం ఇచ్చాడు కదా పేజ్ నెంబర్ 33 లో, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నెంబర్స్ వేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, మొత్తం 12 లైన్లు ఉన్నాయన్నమాట మనకు గేయంలో। 12 లైన్లు ఉన్నాయి, 12 వాక్యాలు ఉన్నాయి। అయితే వాటికి నెంబర్స్ వేసుకుంటే ఏంటంటే, మనము అండర్లైన్ చేసేటప్పుడు ఈజీగా గీత గీస్తాం కదా, గీత గీసేటప్పుడు ఏ లైన్ కి అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అన్నమాట, అందుకోసం। ఓకే, ఫస్ట్ వాక్యం ఏమిచ్చాడు, రంగు రంగుల ఉంగరం అని ఇచ్చాడు, రంగు రంగుల ఉంగరం। ఎక్కడుంది రంగు రంగుల ఉంగరం అనే వాక్యం చూడండి, ఏ లైన్ లో ఉంది? ఫస్ట్ లైనే కదా చూడండి, నేను ఇక్కడ పింక్ కలర్ లైన్స్ తోటి ఏం చేశాను, డాటెడ్ లైన్స్ తోటి అండర్లైన్ చేశాను కదా, మీరు కూడా పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేయండి। ఓకే, ఫస్ట్ లైన్ అన్నమాట, రంగు రంగుల ఉంగరం, రంగురంగుల ఉంగరం। నెక్స్ట్ సెకండ్ లైన్ ఏమిచ్చాడు, రెండో వాక్యం ఏమిచ్చానా, నచ్చిన ఉంగరం, నచ్చిన ఉంగరం। ఎక్కడుంది, 8వ లైన్ లో ఉంది అవునా, 8th లైన్ లో ఉంది। అందరు అండర్లైన్ చేయండి నాన్న, నచ్చిన ఉంగరం అనే వాక్యానికి అండర్లైన్ చేయండి। ఇక్కడ నేను చేశాను కదా పింక్ కలర్ డాటెడ్ లైన్స్ తోటి, అలాగా మీరు కూడా పెన్సిల్ తీసుకొని
అండర్లైన్ చేయండి. చేశారా? నెక్స్ట్ చూడండమ్మా, ఎర్ర ఉంగరం. ఎర్ర ఉంగరం మూడవ వాక్యం ఏంటి? ఎర్ర ఉంగరం ఎక్కడుందది? పదకొండవ లైన్ కదా, లెవెన్త్ లైన్ కదా. అండర్లైన్ చేయండి లెవెన్త్ లైన్. అందరూ అందరూ అండర్లైన్ చేయండి అన్న లెవెన్త్ లైన్. నెక్స్ట్ నాలుగవ వాక్యం ఏమిచ్చాడు? ఎములాడ ఉంగరం అని ఇచ్చాడు కదా, ఎములాడ ఉంగరం. చూడండి ఎక్కడున్నది. ఎస్, పన్నెండవ లైన్ కదా, ట్వెల్త్ లైన్ కదా. చూడండి ట్వెల్త్ లైన్ కూడా నేనేం చేశాను, పింక్ కలర్ డాటెడ్ లైన్స్ తోటి అండర్లైన్ చేశాను కదా నాన్న. మీరు కూడా చేయండి అలాగనే, పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేయండి. ఓకే, అయిపోయిందా? ఫస్ట్ ఎప్పుడైనా ఈ బిట్ వచ్చేసరికి లెసన్ అయిపోగానే మీరు ఆ లెసన్ ఆ గేమ్ ఏదైతే ఉంటుందో వాటికి నెంబరింగ్ ఇచ్చుకొని పెట్టుకోండి, నెంబర్స్ వేసేసి రెడీగా ఉండండి. మీరు ఈ బిట్స్ ఈజీగా చేయగలరు, మీరు ఓన్ గా చేయాలి ఇంకా. ఓకే, నెక్స్ట్ బిట్ అయిపోయింది కదా, ఆ బిట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ బిట్ చూడండి ఏమన్నాడు. గేయంలో ఉంగరం పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఆ బిట్ నాన్న చూడండి ఒకసారి. గేయంలో ఉంగరం పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఏం చేయాలంట, గేయం ఇచ్చాడు కదా, ఆ గేయంలో ఉంగరం 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 అనే పదం వచ్చింది మనకు, చాలా సార్లు వచ్చింది కదా. మనం ఏం చేయాలి, ఆ పదం ఎక్కడుందో చూసి ఆ పదానికి మనము సున్నా చుట్టాలి. అయితే నా మొబైల్లో ఇలా సున్నా చుట్టడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నాకు రాదు అది కొద్దిగా, అందుకోసం నేనేం చేశానంటే అండర్లైన్ చేశాను అనమాట. ఓకే, ఉంగరం అనే పదానికి నేను అండర్లైన్ చేశాను. చూడండి ఫస్ట్ లైన్ లో ఉందా ఉంగరం అనే పదం, చూడండి ఉందా? ఎస్ ఉంది కదా, అండర్లైన్ చేయండి నాన్న, లేకుంటే సున్నా చుట్టండి, ఏదైనా ఒకటే సున్నా చుట్టండి ఉంగరం అనే పదానికి. ఫస్ట్ లైన్ లో ఉంది చూడండి, నేను బ్లూ కలర్ వైలెట్ కలర్ డాటెడ్ లైన్స్ తోటి నేను అండర్లైన్ చేశాను కదా. రెండవ లైన్ లో ఉందా రతనాల ఉంగరం, ఉంది కదా ఉంగరం అనే పదం. గీత సున్నా చుట్టండి ఉంగరం అనే పదానికి. నెక్స్ట్ మూడవ లైన్ చూడండి, ఎములాడ జాతరలో ఉందా ఉంగరం అనే పదం, ఉందా? లేదు కదా. ఓకే, నౌ ఫోర్త్ లైన్, గో టు ఫోర్త్ లైన్. నాలుగవ లైన్ చూడండి అన్న, దొరికేటి ఉంగరం, దొరికేటి ఉంగరం, ఉంది కదా ఉంగరం అనే పదం. సున్నా చుట్టండి. నెక్స్ట్ ఫిఫ్త్ లైన్ చూడండి అన్న, జాతరలో మా తాత, జాతరలో మా తాత, అందులో ఉందా ఉంగరం అనే పదం వచ్చిందా మనకు? లేదు కదా. నెక్స్ట్ సిక్స్త్ లైన్ చూడండి, సిక్స్త్ లైన్ చూడండి నాన్న, ఆరవ లైన్, కొనిచ్చిన ఉంగరం, కొనిచ్చిన ఉంగరం, ఉంది కదా ఉంగరం అనే పదం. సున్నా చుట్టండి. ఆరవ లైన్ లో కూడా ఉంది ఉంగరం అనే పదం, సున్నా చుట్టండి అమ్మా. నెక్స్ట్ ఏడవ లైన్ చూడండి, మా దోస్తులందరికీ, ఉందా అక్కడ ఉంగరం అనే పదం? లేదు కదా. ఇప్పుడు ఎయిత్ లైన్కి వెళ్ళండి, ఎయిత్ లైన్కి వెళ్ళండి అమ్మా. ఉందా
నచ్చిన ఉంగరం. ఎయిత్లైన్ ఏముందమ్మా ఎనిమిదవ వాక్యం? నచ్చిన ఉంగరం అందులో ఉంది కదా ఉంగరం అనే పదం. సున్నా చుట్టండి. నెక్స్ట్ చూపుడు వేలు మీద, నైన్త్ లైన్ చూడండి అన్న, చూపుడు వేలు మీద ఉందా అక్కడ ఉంగరం అనే పదం? లేదు కదా. ఇప్పుడు టెన్త్ లైన్ చూడండి, చుక్క సుంటి ఉంగరం, చుక్క సుంటి ఉంగరం పదవ వాక్యం ఉంది కదా ఉంగరం అనే పదం. సున్నా చుట్టు. నెక్స్ట్ చూడండి లెవెన్త్ లైన్, ఎర్ర ఉంగరం అక్కడ కూడా ఉంది కదా ఉంగరం అనే పదం, కాబట్టి అక్కడ కూడా సున్నా చుట్టండి అన్న ఉంగరం అనే పదానికి. ట్వెల్త్ లైన్, ఎములాడ ఉంగరం, ఎములాడ ఉంగరం. ఎములాడ అంటే ఏంటమ్మా? వేములవాడ. ఓకేనా, వేములవాడ. అందులో ఉంగరం అనే పదం ఉంది చూడండి. ఎములాడ ఉంగరం అనే వాక్యంలో ఉంగరం అనే పదం ఉంది కదా, దాన్ని కూడా సున్నా చుట్టండి అమ్మా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బిట్ ఏమన్నాడు పేజ్ నెంబర్ 33లో చూడన్నా ఈ బిట్, చూడన్నా ఈ బిట్ చూడండి. కింది వాక్యాల్లో ఉంగరం పదానికి సున్నా చుట్టండి. కింది వాక్యాల్లో ఉంగరం పదానికి సున్నా చుట్టండి. ఇక్కడ ఏం చేశాడు? ఒక మూడు వాక్యాలు ఇచ్చాడు. ఓకేనా, మూడు వాక్యాలు ఇచ్చాడు. మొదటి వాక్యం ఏమిచ్చాడు చూడండి, పాప వేలికి ఉంగరం ఉన్నది, పాప వేలికి ఉంగరం ఉన్నది. నెక్స్ట్ పాప వేలికి ఏముందంటమ్మా? ఉంగరం ఉందంట. నెక్స్ట్ రెండవ వాక్యం ఏమిచ్చాడు చూడండి, పెళ్లి కూతురు వేలికి ఉంగరం ఉన్నది, పెళ్లి కూతురు వేలికి ఉంగరం ఉన్నది. పాప వేలికే కాదు, పెళ్లి కూతురు వేలికి కూడా ఉంగరం ఉంది అని ఇచ్చాడు. ఇంకేమంటున్నాడు? మూడవ వాక్యం, పెట్టెలో ఉంగరం ఉన్నది. ఉంగరం ఎక్కడుందంటమ్మా? పెట్టెలో ఉందంట. ఓకే, ఈ మూడు వాక్యాలలో కూడా మనకు ఉంగరం అనే పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అని ఇచ్చాడు అనమాట. ఈ మూడు వాక్యాలు, ఇక్కడ మూడు వాక్యాలలో ఏముంది మనకి? ఉంగరం 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 అనే పదం ఉంది. ఆ పదాన్ని గుర్తించి మనం ఏం చేయాలి? సున్నా చుట్టాలి. ఓకే చూడండి, చెప్పాను కదా నా మొబైల్లో ఇట్లా సర్కిల్ అనే ఆప్షన్ లేదు, అది కరెక్ట్ గా రావట్లేదు ఆ వర్డ్ కి, అందుకోసం నేను అండర్లైన్ చేశాను. మీరు మాత్రం సున్నా చుట్టండి నాన్న. ఓకేనా, చూడండి పాప వేలికి, మొదటి లైన్ చూడండి, ఫస్ట్ లైన్ ఫస్ట్ సెంటెన్స్ చూడండి అమ్మా, పాప వేలికి ఉంగరం ఉన్నది. ఇక్కడ ఉంగరం అనే పదం ఉంది కదా, నేను వైలెట్ కలర్ అదే బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ తోటి నేను అండర్లైన్ చేశాను కదా, దానికి సున్నా చుట్టండి అమ్మా. ఉంగరం అనే పదానికి సున్నా చుట్టండి అమ్మా. నెక్స్ట్ రెండవ వాక్యం ఏంటి, పెళ్లి కూతురు వేలికి ఉంగరం ఉన్నది, పెళ్లి కూతురు వేలికి ఉంగరం ఉన్నది. ఇక్కడ కూడా ఉంగరం అనే పదానికి సున్నా చుట్టండి నాన్న.
నెక్స్ట్ మూడవ వాక్యం చూడండమ్మా. పెట్టెలో ఉంగరం ఉన్నది. పెట్టెలో ఉంగరం ఉన్నది. ఇక్కడ కూడా ఉంగరం అనే పదం, రెండవ పదం ఉంది చూడండి అక్కడ, ఉంగరం అని. ఆ పదానికి కూడా సున్నా చూడండి. ఓకే, ఇప్పుడు